నాగార్జున టాలీవుడ్ మన్మధుడిగా అందగాడిగా తెలుగు ప్రేక్షకులకి ఇష్టమైన హీరో. ఇద్దరు కొడుకులు హీరోలు అయినప్పటికీ కూడా ఎప్పటికీ నాగార్జున కుర్రాడిగా కనిపిస్తూ ఉంటారు. మనవళ్ళను ఎత్తుకోవాల్సిన వయసులో కూడా స్టైల్ తో యూత్ లో ఫుల్ క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు నాగార్జున. ఇక 60 ఏళ్ల వయసుకు దగ్గరికి వస్తున్న నాగార్జున ప్రస్తుతం సినిమాల విషయంలో మాత్రం తన జోరు తగ్గించడం లేదు. ఇప్పుడే ఎలా ఉన్నాడంటే 20స్ లో ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో నాగార్జున అంటే హీరోయిన్స్ సైతం పడి చచ్చిపోయేవారు. ఆయనతో సినిమా తీయడానికి క్యూ కట్టేవారు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు. ఇక నాగార్జునకు పెళ్ళైనా కూడా డబ్బుతో చాలా ఏళ్ల పాటు బంధం కొనసాగించాడు అంటూ అప్పట్లో మీడియా కోడై కూసిందే. అందులో నిజానిజాలు ఏంటి అనే విషయం తెలియదు, కానీ ఖచ్చితంగా నాగార్జున మన్మధుడే. అందుకే హీరోయిన్స్ సైతం పడిపోతారు. ఇక టబు నుంచి సౌందర్య, అమల, అనుష్క వంటి హీరోయిన్స్ తో అతడికి అఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వచ్చేవి. అయితే ఇలాంటి వార్తలు పుట్టడం వెనుక కొంత నిజం కూడా లేకపోలేదు. నాగార్జునకు మామూలుగానే కాస్త ఫ్రెండ్షిప్ చేయడం వంటి అలవాట్లు ఎక్కువగానే ఉంటాయి. ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి నటించడానికి తెలుగు రాష్ట్రానికి వచ్చే వాళ్లకు తమ అన్నపూర్ణ స్టూడియోలోనే గెస్ట్ హౌస్ బుక్ చేసేవారు. సినిమా అయిపోయే వరకు సదరు హీరోయిన్స్ ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు. ప్రతిరోజు ఫుడ్ దగ్గర నుంచి బయటకు వెళ్లడానికి కార్లు, పని మనుషులు అంటూ రకరకాల సదుపాయాలు చేస్తూ ఉండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత హీరోయిన్స్ ఇతర ప్రాధాన్యత ఇస్తున్నారు అని గుసగుసలు పెట్టుకునేవారు. ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఆ హీరోయిన్స్ కి నాగార్జున అంటే స్పెషల్ అట్రాక్షన్ ఉండేది. అందుకే ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ తో పాటు అఫైర్స్ విషయంలో కూడా సంఖ్య పెద్దగానే ఉంది. ఇలాంటివి చూసి తట్టుకోలేక రామానాయుడు కూతురు లక్ష్మీ నాగార్జున విడాకులు ఇచ్చింది అనే వార్తలు కూడా అప్పట్లో బాగా వినిపించేవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.